హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చప్పాబన్ బోడా. ఇవాటి స్పెషల్ సాంబార్ ఫ్రెండ్స్, రియల్లీ ఒక అద్భుతమైన హోటల్ స్టైల్ సాంబార్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఎగ్జాక్ట్ గా నేను చెప్తున్న కొలతలని మెజర్మెంట్స్ ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకోండి. ఒక అథెంటిక్ సాంబార్ ని చేసుకొని తింటారు మీ హోమ్ స్టైల్లో. ఫ్రెండ్స్, ఇంతకు ముందు నేను మన సౌత్ ఇండియన్ స్టైల్ సాంబార్ ని స్పైసీ విధంగా ఎలా చేయాలో మన ఛానల్లో వీడియో చేశాను. అది చూడాలంటే నా నేమ్ తో యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూడండి, వస్తుంది. ముఖ్యంగా ఈరోజు నేను చెప్పే సాంబార్ని చాలా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో ఒక లీటర్ వరకు ఆయిల్ వేసుకొని లైట్గా హీట్ అవుతున్నప్పుడు ఓ 50 గ్రాముల డ్రై రెడ్ చిల్లీస్ యాడ్ చేసి కాసేపు కలుపుతూ ఫ్రై చేసుకొని ఓ 2.5 కిలోల వరకు స్లైస్ గా చాప్ చేసుకున్న ఆనియన్స్ లేదా పెద్ద పెద్దగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఓ 5 నిమిషాల పాటు స్టవ్ హై ఫ్లేమ్ లోనే పెట్టి కలుపుకోండి. ఓ 5 మినిట్స్ తర్వాత ఆయిల్ లో కొంచెం ఆనియన్స్ మగ్గుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఓ 5-6 కిలోల వరకు పెద్ద పెద్దగా చాప్ చేసుకున్న వెజిటబుల్స్ మిశ్రమం యాడ్ చేసి ఓ 2-3 నిమిషాల పాటు కలిపి గిన్నె మూత పెట్టేసి ఓ 5-6 నిమిషాల పాటు స్టవ్ టోటల్ మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి మగ్గనివ్వండి. దాదాపు 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి మళ్ళీ ఓ 2 నిమిషాల పాటు కలుపుకొని దాదాపు 1/2 కప్ల వరకు టర్మరిక్ పౌడర్ ని యాడ్ చేసి స్టవ్ టోటల్ లో ఫ్లేమ్ లోనే పెట్టి ఓ 5-6 నిమిషాల వరకు, అంటే ఈ పసుపు మొత్తం వెజిటేబుల్స్ కి పట్టాలి అప్పటి వరకు కలుపుకోండి. వెజిటేబుల్స్ మొత్తం ఓ 5 మినిట్స్ లో బాగా మగ్గుతుంది ఆయిల్లో. అప్పుడు మీ టేస్ట్ కి తగినంత సాల్ట్ చల్లేసుకొని ఓ 2 నిమిషాల పాటు కలుపుకోండి. సాల్ట్ వేసి ఓ 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్నాక ఓ 2 కిలోల వరకు ఒకటేసారి నానబెట్టేసుకున్న టామరిన్ జ్యూస్ ని వేసుకొని స్టవ్ టోటల్ లో ఫ్లేమ్ లో కాకుండా హై ఫ్లేమ్ లో పెట్టి ఓ 2-3 నిమిషాల పాటు కలుపుకొని ఓ 5-6 లీటర్ల వరకు వాటర్ యాడ్ చేసి కలుపుకోండి. వాటర్ వేసి కాసేపు కలిపిన తర్వాత ఓ 100 గ్రాముల వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని స్టవ్ హై ఫ్లేమ్ లోనే పెట్టి ఓ 1 నిమిషం పాటు కలుపుకోండి. అంటే ఈ రెడ్ చిల్లీ పౌడర్ ని మీ టేస్ట్ కి తగినంత వరకు 1-2 సార్లు చెక్ చేసుకొని చల్లేసుకోండి. దాదాపు 1 మినిట్ పాటు కలుపుకున్నాక ఓ 70 గ్రామ్స్ వరకు కొరియాండర్ పౌడర్ ని యాడ్ చేసి ఓ 2-3 నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టేసి ఓ 20 నిమిషాల పాటు స్టవ్ టోటల్ హై ఫ్లేమ్ లోనే పెట్టి ఉడికించుకోండి. దాదాపు 20 నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి, సలసల మరుగుతూ సాంబార్ కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ చేంజ్ అయిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఓ 100 గ్రాముల వరకు సాంబార్ మసాలా పౌడర్ ని వేసుకోండి. ఫ్రెండ్స్, ఈ సాంబార్ మసాలా పౌడర్ ని కూడా ఎలా చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. డిస్క్రిప్షన్ లో ఇవ్వకపోతే మన నేమ్ తోనే, అంటే నా నేమ్ తో యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూడండి, వచ్చేస్తుంది. అక్కడ నుండి చూసి ప్రిపేర్ చేసుకోండి. సాంబార్ మసాలా పౌడర్ చల్లేసిన తర్వాత ఓ 50 గ్రాముల వరకు కొత్తిమీర ఆకులు కూడా యాడ్ చేసి ఓ 5 నిమిషాల పాటు నెమ్మదిగా కలుపుతూ మరిగించుకోండి. ఓ 5 మినిట్స్ తర్వాత ఫైనల్ గా ఓ 2.5 కిలోల వరకు దాల్ని కుక్ చేసి చాలా చాలా బాగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ బీట్ చేసి ఈ సాంబార్ మిశ్రమంలో వేసుకోండి. దాల్ వేసిన తర్వాత కొద్దిసేపు స్టవ్ హై ఫ్లేమ్ లోనే కలుపుతూ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఒక అథెంటిక్ సాంబార్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. బై ద వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ అని యాక్టివ్ చేయండి. ఫ్రెండ్స్, చాలా మంది ఈ బెల్ ఐకాన్ ని ఆల్ అని యాక్టివ్ చేయడం మర్చిపోయారు. అందువలనే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం లేదు. ఒకసారి ఈ బెల్ ఐకాన్ ని చెక్ చేసుకోండి. Please support me. Thank you for watching. Chappavan Buddha.